ఇది కూడా వచ్చి రెండు తీసుకోండి. మీకంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది, ఏమవుతుంది అనేది చిన్నప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీకు దీని గురించి అనేది ఇది జనరల్ ఒరిజినల్ హ్యూమన్ స్కల్. మనకి చెవి భాగంలో డొప్ప ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో జనరల్గా ఈ దాని లోపల ఉన్న సైడ్ ఎఫెక్ట్ సైడ్ కట్ తీసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. కెనాల్ ఇలా ఉంటుంది. ఇది టింపానిక్ మెంబ్రేన్ అంటే ఈ భాగంలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ భాగంలో ఉంటుంది. వ్యాక్స్ అనేది ఒక చర్మం మీద తయారయ్యే చెత్త లాంటిది ఎలాగైతే ఉండదు, దాంతోపాటు బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా వస్తుంది కదా, లోపలికి ఇలా తయారయ్యి లోపలికి వెళ్ళిపోయి ఇలా బయటికి ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఈ మెంబ్రేన్ ఇంటాక్ట్ ఉంటే మిడిల్ ఇయర్కి ఏం ప్రాబ్లం ఉండదు. దీన్ని మిడిల్ ఇయర్ అంటాం, దీని ఎక్స్టర్నల్ ఇయర్, ఇది ఇంటర్నల్ ఇయర్ అన్నమాట. సో తయారయ్యి లోపలికి వెళ్ళిపోయి బయటికి రాకుండా కొంతమందికి ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే ఉంది స్టినోజ్డ్ ఉంటుంది, చిన్న సైజు కుండ షేప్లో ఇలా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లైక్ ఎ ట్యూబ్ కుండలా ఉండటం వల్ల లోపల తయారైంది, లోపలి అట్లా డిపాజిట్ అయిపోతుంది. అది దీని మీద చుట్టుపక్కల ఈ బౌనింగ్ వాల్స్ మీద ప్రెజర్ పడటము, తర్వాత ఇది అడ్డు ఉండడం వల్ల ఒక 30 డెసిబెల్స్ దాకా మినికిడ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి ఏంటంటే ఇలా కెనాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు ఒక 6 నెలలకు వస్తారు, కానీ మినిమం 3 మంత్స్కి వస్తారు. బాగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటే 3 మంత్స్ లేకపోతే 6 మంత్స్కి వస్తారు ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాం. చూపించుకున్న పక్షంలో మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ మేము సిరంజింగ్ అంటే జస్ట్ ఒక నార్మల్ సిరంజ్ తీసుకుని దీని ద్వారా సక్షన్ తోటి సక్షన్ టిప్ తోటి దీన్ని పుష్ చేసి బయటికి తీసేస్తాము. రెండోది సక్షన్ టిప్ తోటే సక్షన్ మెషిన్ కనెక్ట్ చేసి ఈ భాగం నుండి బయటకు లాగేస్తాము. అది రెండు టెక్నిక్స్. లోకల్ అనస్థీషియా చేస్తుంటాం. కొంతమందిలో కెరటోసిస్ అని చాలా గట్టిగా హార్డ్గా ఇంపాక్టెడ్ వ్యాక్స్ ఫామ్ అవుతుంది, దానికి జనరల్ అనస్థీషియాలో ఒకసారి చేయాల్సి ఉంది. చిన్నపిల్లలు అయితే జిఏలో చేయాల్సి వస్తుంది, పెద్దవాళ్ళు అయితే ఇదంతా ఇంజెక్షన్స్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. ఇది వ్యాక్స్ ఫార్మేషన్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. మరి ఇది దిస్ వీడియో ఇదేంటంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ సీరీస్ కోసం స్మెల్బెల్ వర్బల్ క్లినిక్ ద్వారా మేము చేస్తున్నాం. ఓకే, అందరికి అర్థం కావడానికి చేశాను. ఓకే, దయచేసి మీరు షేర్ చేయండి అందరికి అర్థం అయినట్టు. సొంతంగా చేయడానికి ట్రై చేస్తే కనుక ఏమవుతుందంటే ప్రాబ్లము, ఇప్పుడు ఇలా పెట్టుకుంటారు మీరు ఇక్కడ నుండి దీనికి ఒక కుహరం లాగా ఏర్పరిచి దాని నుండి బయటికి లాగారు. సొంతంగా చేస్తే ఏమవుతుందంటే అది చూసుకోకుండా చేయడం వీలు కాదు కాబట్టి టచ్ చేస్తే ఇది లోపలికి వెళ్ళిపోయి ఈ మెంబ్రేన్ని డ్యామేజ్ చేసి రంధ్రం పడి దీనిలో మొత్తం చీమ్ చేరే అవకాశం ఉంది. అట్లాంటి పరిస్థితి ఏర్పరచుకోకుండా దయచేసి ఏంటి డాక్టర్కి మాత్రం వెళ్ళండి. ఇలాంటి వాళ్ళల్లో ఎంత 100 మందిలో ఒకళ్ళిద్దరికి ఉంటుంది ఇలాగ, వాళ్ళు 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళు సొంతంగా బడ్స్తో ట్రై చేయొచ్చు, అయినప్పటికీ అది కూడా అడ్వైజబుల్ కాదు. ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నట్టయితే కనుక డాక్టర్ని కలవడం మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.